తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని యువకుడిని కిరాతంగా కొట్టి చంపిన వ్యాపారవేత్త కనకరాజుగా తెలుస్తుంది. కనకరాజుకు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయితో మరో వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సంబంధం పెట్టుకున్నాడు. 6 నెలల క్రితం అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయిన శ్రీకాంత్ రెడ్డి. ఈ యొక్క ఘటనలో ఈ విషయం తెలిసి అమ్మాయిని శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్కు తీసుకువచ్చాడు కనకరాజు. జవహర్ నగర్లోని ఒక ఇంట్లో ఇద్దరిని బంధించాడు. 10 రోజుల పాటు శ్రీకాంత్ రెడ్డిని చిత్రహింసలకు గురిచేసి 5 రోజుల క్రితం శ్రీకాంత్ రెడ్డిని చంపి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గంగపుత్రుల శ్మశాన వాటికలో పూడ్చి పెట్టాడు కనకరాజు. మద్యం మత్తులో శ్రీకాంత్ను హత్య చేశాడంటూ మిత్రులకు చెప్పిన కనకరాజు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం తెలియడంతో కనకరాజును అదుపులోకి తీసుకొని అధికారులు విచారించారు. హత్య విచ్చే విషయాన్ని కనకరాజు బయటపెట్టాడు. శ్మశాన వాటికలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీస్తున్నటువంటి పోలీసులు పోలీసుల సమక్షంలో శ్మశాన వాటికలో శ్రీకాంత్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది.